శ్రీకృష్ణాష్టమి అంటే ఏమిటి ఈ రోజుకి ఉన్న ప్రాముఖ్యతయంతో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం జగత్తులో ధర్మచీనత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు ద్వాపర యుగంలో ధర్మాచరణ చీన దశకు చేరుకోవడంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తారని పురాణాలు చెబుతున్నాయి మరి శ్రీకృష్ణాష్టమి అంటే ఏమిటి ఈ రోజుకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి ఈ పండుగ ఎలా చెప్పుకుంటారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ కృష్ణావతార జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం నామ సంవత్సర దక్షిణాయన వస్త్రతో శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రం నాలుగో పాదం బుధవారం నాడు అర్ధరాత్రి యదువంశంలో దేవకీ దేవి వసుదేవుల పుత్రునిగా శ్రీకృష్ణుడు జన్మించారు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా కంసురు వారిని బంధించిన చరసాల్లో జన్మించారు కృష్ణ జన్మాష్టమి అనగానే మనకు చిన్ని చిన్ని ముద్దుల యశోద నందనుడు కృష్ణుడు గుర్తుకు వచ్చేస్తాడు కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాస్తమి లేదా అష్టమి రోహిణి అని అంటారు శ్రీకృష్ణుడికి ఎనిమిది సంఖ్యకు దగ్గర సంబంధం ఉంది ఆయన పుట్టిన తిది అష్టమి దశావతారంలో ఎందోవ అవతారం శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు అష్టమ గర్భం ఆయనకు భార్యలు ఎనిమిది మంది కృష్ణుని జన్మ నక్షత్రం ఆయన రోహిణి నక్షత్రం కమల్లో నాలుగవది అంటే అష్టమ సంఖ్యలో సగం పదహారు వేల మంది గోపికలు పదహారు సంఖ్యను ఎనిమిది సంఖ్యతో భాగించవచ్చును ఈ పండగ రోజున ఆ చిన్ని కృష్ణయ్య బాల్య చే తలుచుకొని ప్రతి తల్లి ముడిసిపోతుంది పాపపుణ్యాలకి అతీతులైన బాలల్లో కనిపించే దివ్యావతాన్ని వెల్లడి చేసే ఒక అరుదైన సందర్భం కృష్ణాష్టమి ఈ పండగ రోజున ఒంటి పూట భోజనం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ శ్రీకృష్ణనామస్మరణ చేసిన వారికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా ఈ పండగ రోజు ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలముతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజ పుస్తకాలను అందజేస్తే సక సకల సిద్ధులు సిద్ధిస్తాయని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం ఇంకా కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెబుతుంది కృష్ణాష్టమి రోజున కృష్ణుడు ఇంటికి వస్తున్నట్లుగా కృష్ణ పాదాలు చిత్రిస్తారు ఇంకా ఆ చిన్ని కృష్ణయ్య బాల్య సంబంధమైన పర్వం కాబట్టి ఉట్టు మీద పెరుగు పాలు దొంగిలించుత అనుకరించే జప్తికి తెచ్చే గుట్ల సంబరాన్ని జరుపుకుంటారు అయితే గోపికల వస్త్రాలను దొంగిలించినప్పుడు ఎక్కి కూర్చున్నది పొన్న చెట్టు కాబట్టి ఆ చిన్ని కృష్ణయ్యకు పొన్న పూలంటే ఇష్టమని ఆ పూలతో పూజలు చేస్తారు దీనినే పొనమాను సేవ అని అంటారు ఇక చిన్నతనం నుండే అనేక మంది రాక్షసులను సంహరిస్తూ దుష్టశిక్షణ శిస్తరక్షణ కావిస్తూ పాండవ సంగ్రామంలో అర్జునకు రథసారధి అయి అర్జునులో ఏర్పడిన ఆజ్యానందకారాన్ని తొలగించుటకు విశ్వరూపాన్ని చూపించి గీతను బోధించి తద్వారా మానవాళికి జ్ఞానామృతాన్ని ప్రసాదించిన శ్రీకృష్ణ భగవానుడి జన్మదినమైన శ్రీకృష్ణాష్టమి పండగ పర్వదినాను శ్రద్ధలతో పూజలు చేస్తే సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ యూట్యూబ్ పేజులందరికీ కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరికీ కూడా ఆ కృష్ణుని ఆశీస్సులు ఎల్లవేలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ కృష్ణ భగవాన్ని కోరుచున్నాను ఓం స్వస్తి